తెలుగు సినిమా స్వర్ణయుగంలో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సంస్థ రాజ్యం పిక్చర్స్. ఆనాటి అగ్ర నిర్మాణ సంస్థలలో ఇది ఒకటి. శ్రీధరరావు, లక్ష్మీ రాజ్యం ఈ సంస్థ రథసారథులు. వీరు నిర్మించిన చిత్రాలన్నీ విజయవంతమైనవే. వీటిల్లో రాజ్యం పిక్చర్స్ సంస్థకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టిన చిత్రం నర్తనశాల. ఈ సంస్థ మొత్తం 11 చిత్రాలు నిర్మించింది. ఇందులో నటరత్న ఎన్టీఆర్ 5 చిత్రాల్లో హీరోగా నటించగా, నట సామ్రాట్ ఏఎన్ఆర్ 2 చిత్రాల్లో నటించారు. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు హీరోగా 2 సినిమాల్లో నటించారు. రాజ్యం పిక్చర్స్ తొలి సినిమా దాసిలోను, చివరి సినిమా మగాడులోను ఎన్టీఆర్ హీరో కావడం గమనార్హం. నిర్మాత లక్ష్మీరాజ్యం ఇంటి పేరు చింతామణి. కర్నూలు జిల్లాలోని అవుకు గ్రామంలో పుట్టి అక్కడే బాల్యం గడిపారు. మేనమామ కాసుల వెంకటరామయ్యకు కళల పట్ల ఆసక్తి ఉండడంతో ఆయన ప్రోత్సాహంతో లక్ష్మీరాజ్యం పాట పద్యం నేర్చుకున్నారు. హరికథలు నేర్పించారు. నాటకాల్లో వేషాలు వేయించారు. సినిమాల్లో నటించడానికి మహిళలు వెనుకాడే రోజుల్లో ధైర్యంగా ముందుకు వచ్చిన నటీమణుల్లో లక్ష్మీరాజ్యం ఒకరు. 1935లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో ఆమె తొలిసారిగా నటించారు. శ్రీకృష్ణ లీలలు, మాయాబజార్, అమ్మ తదితర చిత్రాల్లో ఆమె నటించారు. తెనాలిలో ఉంటూ సినిమా అవకాశం వచ్చినప్పుడల్లా మద్రాసు వెళ్ళి నటించి వచ్చేవారు. ఇల్లాల చిత్రంలో నటించే సమయానికి లక్ష్మీరాజ్యంకు 15 సంవత్సరాల వయస్సు. బక్కపలచగా ఉండేవారు. అందుకే కొంచెం ఒళ్ళు చేయడానికి 3 నెలల టైం ఇచ్చారు దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం. ఆ చిత్రంలో టెన్నిస్ ఆడాల్సిన సన్నివేశాలు ఉన్నాయి కనుక లక్ష్మీరాజ్యంకు టెన్నిస్ నేర్పించారు. ఇల్లాల చిత్రంలో కాంచనమాల హీరోయిన్గా, లక్ష్మీరాజ్యం సెకండ్ హీరోయిన్గా నటించారు. ఇల్లాల చిత్రం ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పింది. వాస్తవానికి మాలపిల్ల చిత్రంలో ఒక వేషానికి రామబ్రహ్మం లక్ష్మీరాజ్యంని పిలిపించారు. అది కుదరలేదు. ఆ తర్వాత ఇల్లాల చిత్రంలో హీరోయిన్ వేషానికి పిలిపించారు. అయితే హీరోయిన్ వేషం తనే వేస్తానని కాంచనమాల పట్టుబట్టడంతో అప్పుడు ఆధునిక భావాలు కలిగిన సెకండ్ హీరోయిన్ వేషం లక్ష్మీరాజ్యంకి ఇచ్చారు. యుద్ధం జరిగే రోజుల్లో వార్ ఫండ్ కోసం నటుడు బందా కనకలింగేశ్వరరావుతో కలిసి చింతామణి, వీరాభిమన్యు, తులాభారం, చిత్ర నళినీయం వంటి నాటకాలు ప్రదర్శించేవారు. మొత్తం 30 రోజుల పాటు 30 నాటకాలు ప్రదర్శిస్తే అందులో 20 నాటకాలు లక్ష్మీరాజ్యం బృందానివే. ఇల్లాల చిత్రం లక్ష్మీరాజ్యం నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ చిత్రంతో ఆమె హీరోయిన్గా ఎదిగి పేరు తెచ్చుకున్నారు. 1941లో లక్ష్మీరాజ్యం వివాహం జరిగింది. తెనాలిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసే శ్రీధరరావు ఆమె భర్త. ఆయన ప్రోత్సాహంతో పెళ్ళైన 10 ఏళ్లకు రాజ్యం పిక్చర్స్ సంస్థను నెలకొల్పి సినిమాలు తీశారు లక్ష్మీరాజ్యం. అయితే అంతకంటే ముందు ఆమె అనుకోకుండా నిర్మాణ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1949లో సాధన ఫిల్మ్స్ సంస్థ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా సంసారం చిత్రాన్ని ప్రారంభించింది. అక్కినేని నటించిన తొలి సాంఘిక చిత్రం ఇదే. ఇందులో లక్ష్మీరాజ్యం హీరోయిన్. 6 రీళ్లు తయారైన తర్వాత ఆ చిత్రం ఆర్థిక కారణాల వల్ల ఆగిపోతే లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు ముందుకు వచ్చి ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. సంసారం చిత్రం పెద్ద హిట్. ఘంటసాల పాడిన టైటిల్ సాంగ్ సంసారం సంసారం నవజీవన సారం అందరి నోళ్లలో నానింది. ఆ తర్వాత రాజ్యం పిక్చర్స్ సంస్థను ప్రారంభించి మంచి కథలను ఎన్నుకొని ప్రణాళికాబద్ధంగా చిత్రాలు నిర్మించి అగ్రగామిగా ఆ సంస్థను తీర్చిదిద్దారు లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు దంపతులు. ఈ సంస్థ తొలి చిత్రం దాసిలో ఎన్టీఆర్ హీరో. 1952లో వచ్చిన ఈ చిత్రంలో లక్ష్మీరాజ్యం హీరోయిన్. ఈ సినిమా కూడా హిట్టే.
దాసి చిత్రంలో జట్కా బండివాడి వేషం వేశారు ఎన్టీఆర్. బీడీలు తాగే పద్ధతి నేర్చుకోవడానికి ఇంటికి ఓ బీడీ కట్ట తెప్పించుకున్నారు ఎన్టీఆర్. జట్కా వాళ్ళు బీడీలు ఎలా తాగుతారో ప్రాక్టీస్ చేశారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎస్విఆర్తో హరిశ్చంద్ర, శ్రీకృష్ణలీలలో చిత్రాలు నిర్మించారు. అనంతరం ఎన్టీఆర్తో నిర్మించిన నర్తనశాల చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడమే కాకుండా 6 దశాబ్దాల క్రితమే, సుమారుగా అంటే 1964లో జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రంలో కీచకుడుగా నటించిన ఎస్వి రంగారావు ఉత్తమ నటుడిగా, చిత్రకళా దర్శకుడు టీవీఎస్ శర్మ ఉత్తమ కళా దర్శకుడుగా అవార్డులు అందుకున్నారు. నర్తనశాల చిత్రం తర్వాత ఎన్టీఆర్తో శకుంతల చిత్రాన్ని నిర్మించారు లక్ష్మీరాజ్యం. బి సరోజాదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం అంతగా ఆడలేదు. లక్ష్మీరాజ్యం పట్టిందల్లా బంగారం అనేవారు ఆ రోజుల్లో. సంసారం చిత్రం బాగా ఆడుతున్న రోజుల్లో దర్శకుడు బిఏ సుబ్బారావు సంస్థలోని ప్రొడక్షన్ మేనేజర్ సత్యం ఒక పాత ఫోర్డ్ కారుని అమ్మకానికి పెట్టారు. చాలామంది కొనడానికి ముందుకు రావడంతో లాటరీ వేశారు. 10 రూపాయల టిక్కెట్ పెట్టారు. అందరూ కొన్నారు. ఆ తర్వాత లాటరీ తీస్తే లక్ష్మీరాజ్యంకే ఆ కారు దక్కింది. ఆమె అదృష్టానికి అందరూ అసూయపడ్డారు. నర్తనశాల చిత్రం సక్సెస్ తర్వాత తెనాలిలో రాజ్యం పిక్చర్స్ ప్యాలెస్ పేరుతో సినిమా థియేటర్ నిర్మించారు లక్ష్మీరాజ్యం. తన సొంత ఊరు అవుకులో హై స్కూల్ నెలకొల్పారు. చెన్నకేశవస్వామి ఆలయాన్ని పునరుద్ధరించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రంగేళి రాజా, గోవుల గోపన్న చిత్రాలు నిర్మించారు. రాజ్యం పిక్చర్స్ సంస్థను నిర్మించిన చివరి చిత్రం మగాడు. హిందీలో అమితాబ్ నటించిన దీవార్ చిత్రం దీనికి ఆధారం. ఎన్టీఆర్, మంజుల ఇందులో హీరో హీరోయిన్లు. దీవార్లోని ఓ రొమాంటిక్ సీన్లో హీరోయిన్ పర్వీన్ బాబి అమితాబ్ మీద కాలు వేస్తుంది. ఇదే సన్నివేశం తెలుగులో తీస్తున్నప్పుడు మంజుల ఎన్టీఆర్ మీద కాలు వేయబోతే పెద్ద ఆయన మీద అలా కాలు వేయకూడదమ్మా అని వారించారు లక్ష్మీరాజ్యం. మగాడు చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ చిత్ర పరాజయంతో రాజ్యం పిక్చర్స్ చరిత్ర ముగిసింది. ఆ మధ్యకాలంలో హరిశ్చంద్ర చిత్రాన్ని వాణిశ్రీ, సత్యనారాయణ కాంబినేషన్లో తీద్దామని లక్ష్మీరాజ్యం ప్లాన్ చేశారు. వాణిశ్రీకి తను నటించిన హరిశ్చంద్ర చిత్రాన్ని చూపించారు. ఎవరు చేసినా ఇంతకంటే ఎక్కువ చేసేది ఏమీ లేదు, అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు తీయడం అని వాణిశ్రీ అనేసరికి ఆ ప్రయత్నం విరమించుకున్నారు. లక్ష్మీరాజ్యం 1983లో కన్నుమూశారు. కానీ ఆమె వారసత్వం పరిశ్రమలో కొనసాగింది. తమ్ముడు కృష్ణమూర్తి తనయుడు కరుణాకర్ నిర్మాతగా మారి కె విశ్వనాథ్ దర్శకత్వంలో శృతిలయలు, సూత్రధారులు చిత్రాలు నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.